పత్రికల పంచనం చూద్దాం మాయమవుతున్న పంట భూములు నల్ల కేసీఆర్ క్షుద్ర పూజలను మూసి నాలుగు నాగోలు వెలుగులో నమ్మలేని నిజాలు వానకు వణికిన డల్లాసు మూడనమ్మకాల్లో లీడర్స్ బీజేపీకి మేలు చేసేలా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పై జ్యోతి ఫోకస్ దళిత బంధు కేసీఆర్ అడ్డు తెలంగాణకు వైరస్ జబ్బు వెంచు మోసాలపై దిశ దిశ జిజ్జు అమ్మకానికి సర్కారు వారి పాటలు ఆ యాడ్ల నడుమది ఈనాడు ప్రగతి భవన్లో మునిగి మునుగోడులో తేలింది దొంగ వార్తలతో దర్శనం ఇచ్చిన దొరసానంటూ ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇవన్నీ చూద్దామేము సిగ్గున్నదే జీడిగింజ్ అంటే నల్లగున్న నాకేం సిగ్గ అన్నదట్టాగో సేమ్ అట్లనే ఉన్నది నమస్తే తెలంగాణ పత్రికను చూస్తుంటే పేపర్ నిండా పరిచిందే అద్దగం వార్తలు ఆ వార్తలు పాడుగాను జనాలకు అక్కరికొస్తాయంటే అందులో అట్లా కూడా కాదు అవద్దాల వార్తలతో అందలం ఎక్కి ఎక్కి కూసుంది సరే అవి ఆవిడ గారి గురించి అటు పెడితే ఇవాళ పత్రికలు సమస్యల మీద ఫోకస్ పెట్టి రాసుకొచ్చినాయి పట్టభూములు వెంచర్లు అయితే అని వెలుగు రాసుకొస్తే వానకు పట్టణం వణికిందని జ్యోతి చూపెట్టింది దళిత బంధుపై దిశ ఫోకస్ పెడితే తెలంగాణ అప్పుల కుప్పైందని ఆదాపు రాసుకొచ్చింది ఇక అన్ని పేపర్లో తిరుమల కొండ మీద క్యూ లైన్ పెరిగిందనే వార్త ఫామ్ హౌజ్లో కేసీఆర్ నల్లపిల్లితో మంత్రాలు చేస్తుండనే వార్త హైలైట్ అయింది ఇగో ఇది పత్రికలలో ఉన్నటువంటి వార్తలు